ఇక డీటెయిల్స్ కొస్తే ఆనందయ్య మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంట్లో చుక్కలపై నివేదికను గురువారం అందించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం. ఆనందయ్య మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంట్లో చుక్కలపై నివేదిక గురువారం అందించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మొత్తం మీద ఏదైతే కరోనాకు ముందుగా భావిస్తున్నటువంటి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం మండలం పుత్తుకూరుకు చెందినటువంటి ఆనందయ్య మందుకు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతి ఇస్తే కనుక తాజాగా కూడా ఏపీ హైకోర్టు కూడా ఆనందయ్య మందుకు పూర్తిగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ రోజు ఆనందయ్య మందుపై కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ నివేదికని హైకోర్టులో సమర్పించడం జరిగింది. అయితే ముఖ్యంగా కూడా ఏదైతే పత్రతో తయారు చేస్తున్నటువంటి PFL 3 మందుల్ని కూడా అనుమతించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఏదైతే కంట్లో వేసే చుక్కలు ఉన్నాయో కే అనే దానికి మాత్రము 2 వారాల గడువు కోరటం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడువు కోరటం జరిగింది. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం భిన్నంగా స్పందించడం జరిగింది. ఈ కేసును గురువారానికి వాయిదా వేస్తూ గురువారం నాటికి ఏదైతే కంటిలో చుక్కలేసే మందుందో దానిపై కూడా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కోరటం జరిగింది. అప్పటి వరకు ఆ 2 అంటే గురువారం మళ్ళా కోర్టు చెప్పే వరకు కూడా ఆ మందును పంపిణీ చేయరాదని చెప్పి ఆనందయ్యకి సూచించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే కనుక ప్రభుత్వం 2 వారాలు గడువు కోరినప్పటికీ కూడా అంత గడువు లేదు. 2 రోజుల్లో మాత్రమే గురువారం హైకోర్టులో దానికి సంబంధించి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కానీ కరోనా పాజిటివ్ వచ్చిన వారు కరోనా రాని వారు ఆనందయ్య మందు కోసం ఎదురు చూపిన నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం మరొక వైపు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ అవడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఆనందయ్య మందు పంపిణీ చేసే ప్రాంతంలో మాత్రం కరోనాకు సంబంధించినటువంటి నిబంధనలు పాటించాలి, సోషల్ డిస్టెన్స్ తో పాటుగా ఎవరూ కూడా మాస్క్ లేకుండా ఆ ప్రాంతానికి రాకూడదని కూడా సూచించడం జరిగింది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఆనందయ్య మందు పంపిణీకి అటు న్యాయస్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావటం కొంతవరకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా కూడా ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు లేచి నిలబెట్టే విధంగా ఉన్నటువంటి కంటిలో చుక్కల మందు ఏదైతే ఉందో దానికి కూడా అనుమతి వస్తే బాగుంటుందనే భావన అయితే కనుక ఆనందయ్య తరపు పిటి న్యాయవాదులు కోరటం జరిగింది. దీనిపై 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా ఇతర పత్ర మందులు ఎన్నేసుకున్నప్పటికీ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండి ఊపిరి అందక చివరికి సాచ్యురేషన్ తగ్గిపోయినటువంటి వ్యక్తులకి అక్కడికి వెళ్ళిన తర్వాత కంట్లో చుక్కలు వేస్తే కనుక వెంటనే అతను లేచి పుచ్చవటం అతను చాలా వరకు కూడా కోలుకుంటున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆ మందు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 వారాలు గడువు కోరినప్పటికీ కూడా హైకోర్టు దాదాపుగా 2 రోజులు మాత్రమే గడువు ఇచ్చి లక్ష్యవరానికి దానిపై నివేదిక ఇవ్వాలని చెప్పడం అనేది కూడా కొంత స్వాగతం తగ్గ అంశమే. శ్రావణి, రైట్, థ్యాంక్ యూ మురళి.